ఉద్యోగులలో ఆగ్రహం రగులుతున్నటువంటి వేళ ఉద్యోగ సంఘ నేతలు మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ టైంకే ఫోన్ చేయడం అదంతా ఎక్స్పోజ్ కావడంతో కలవరపడ్డటువంటి ప్రభుత్వం ఆ ఉద్యోగులకు సంబంధించిన సమస్యను పరిష్కరించే బాధ్యతని సజ్జల నెత్తినే పెట్టినట్టుంది. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలని పిలిచి మాట్లాడారు. కరోనా సందర్భంలో కొన్ని కష్టాలు వచ్చినాయి, దానివల్ల మీ టీఏలు డిఏలు కొంత ఇబ్బంది అయినటువంటి మాట వాస్తవం, త్వరలోనే చెల్లిస్తాం. అదే సందర్భంలో పీఆర్సీ విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే ఎప్పుడో కమిటీ వేసేసిన తర్వాత ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి దాని గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న హామీ ఇచ్చుకొచ్చారు. అంటే శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు, బట్ ప్రాక్టికల్గా చేతికి రావాల్సి ఉంది. టీఏడిఏలు ముందు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తే 70% ఎంప్లాయీస్ రిలీఫ్ అవుతారు, మిగతా అది పీఆర్సీకి ఒక 2-3 నెలలు సెట్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా లెక్క ఉంటుంది. కాబట్టి ముందు సమస్యను పరిష్కరించడంతో పాటుగా జీతాలు సకాలంలో వేయటం అన్నటువంటి దాని మీద కూడా బాధ్యతగా చేయాల్సి ఉంది. ఎంతవరకు చేస్తారో చూడాల్సి ఉంది.